హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక స్పెషల్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. ఈ కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అన్నానని కాదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 3 గ్రీన్ చిల్లీ, 1 మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మనం 1 మీడియం సైజ్ బంగాళదుంపను తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒకసారి మూతను పెట్టుకొని 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే మనకి బంగాళదుంప అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1-2 వంకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 1 క్యాప్సికమ్ని కూడా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని మనం కట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు కనీసం వీటిని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనకి వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటోల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కదపకుండా మూతను పెట్టేసి 5 నిమిషాల పాటు ఉంచి మూతను తీసి చూస్తే మనకి టమాటోలు అనేవి సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూతను తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.